కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గోమనూరు జైరామ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి గుమ్మనూరు జైరామ్ మాట్లాడుతూ జగనన్న పరిపాలనకు పొరపొరలో పట్టాభిషేకం సంక్షేమ పథకాల వల్లే రాష్ట్రంలోని మున్సిపాలిటీ కార్పొరేషన్ ఫలితాలలో 98% విజయడంకా మోగించారని తెలిపారు. ఎన్నికలు ఏవైనా విజయం వైఎస్ఆర్సీపీ పార్టీదేనని జగనన్న పరిపాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని అన్నారు. కర్నూలు జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్లోనూ విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి, ఆలూరు మండల కన్వీనర్ వీరేష్, కో కన్వీనర్ హనుమయ్య, ఉప సర్పంచ్ రవితేజ, కిషోర్, గోవింద్, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనే నినాదం మరొక్కసారి నిరూపించిన 5 కోట్ల ప్రజలకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్ర చరిత్రలో దాదాపుగా సర్పంచ్ ఎన్నికలైతేనేమి, మున్సిపాలిటీ ఎన్నికలైతేనేమి, ప్రతి ఎలక్షన్ వచ్చినా కూడా 99% ఈరోజు ఘన విజయం సాధించామంటే బ్రహ్మాండమైన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఆయన ప్రమాణ స్వీకారం మొదలు నుంచి ఈరోజు వరకు కూడా ప్రజలకి ఏం చేయాలి, ప్రజలకి ఎలా ఆదుకోవాలి, ప్రజల కోసం నేను ఇంకా ఏం చేయాలని అన్ని తపనపడి ఈరోజు నవరత్నాల ద్వారా దాదాపుగా 2 సంవత్సరాల లోపలే నవరాత్రాలు ముగించి ఇంకా ప్రజలకు ఇంకా మేలు చేయాలని చెప్పి మంచి దృఢ సంకల్పంతో ఈరోజు సేవ చేసేది మరో చరిత్రగా ఈరోజు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం చాలా గొప్ప విషయం. అయ్యా చంద్రబాబు నాయుడు గత పంచాయతీ ఎన్నికల్లో అయితేనేమి, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో అయితేనేమి, మరొక్కసారి చెబుతున్నా సికండిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశావు. అదే విధంగా నీవు శకును రాజకీయం చేశావు. నీ రాజకీయాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నీ మాటలు వినలే. ఎందుకంటే 5 కోట్ల ప్రజలకు ఏం చేయాలి, ఏం మేలు చేయాలి అనేది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ప్రతి ఇంటికి మేలు చేకూర్చే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నాం కాబట్టి మాకు ఇంత పెద్ద పీట వేశారు. నీ పార్టీ కనుమరుగైపోయింది, పూర్తిగా నీ కొడుకు నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్రం వదిలిపెట్టి మరి తెలంగాణ చేరుకునే పరిస్థితి. ఇప్పుడు నివాసం లేదు ఇక్కడ మన రాష్ట్రంలో, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న నివాసము ఇక్కడ కూడా తెలంగాణలో ఎట్లా తుడిచిపెట్టిపోయిందో నీ పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా నీ పార్టీ తుడుచుకొని పోతుంది అనేది ఇదొక్కసారి ఇదొక్క ఇదే నిదర్శనం అని చెప్పగలను.